కొత్తపల్లి నుంచి ట్రైన్లో మనం సికింద్రాబాద్ వైపు వస్తుంటే మనకి దుద్దడి తర్వాత వస్తుంది ఈ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్. అలాగే మనం సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో బయలుదేరినప్పుడు మనకి లక్కుడారం తర్వాత ఈ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ బిల్డింగ్. ఇందులోనే మనకి టికెట్ కౌంటర్స్ అనేది రాబోతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ పనులు జరిగినాయితే ఇదే ఫ్రెండ్స్ ఫిబ్రవరి 15, 2024 నాటి ప్రారంభమైన కుమరవెల్లి రైల్వే స్టేషన్ పనులు అనేటివి ఈరోజు వరకు నాటికి జరిగిన పనులు ఇవే. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో మొదట ఇక్కడ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇచ్చారు. ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఏదైతే కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఉన్నాడో అందుకోసమనే ఇక్కడ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ వెనుక భాగం వైపు ఉన్నాం ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ పైన ఉన్నాం, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, మట్టి పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంకా స్టేషన్ బిల్డింగ్ అనేది స్లాబ్ వర్క్స్ అయితే పూర్తయిపోయి వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1 మీద నడుస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రస్తుతానికి మట్టి పనులు అయితే జరుగుతున్నాయి, ఫ్లోరింగ్ వర్క్స్, అట్ ద సేమ్ టైం స్టేషన్ కాంపౌండ్ వర్క్స్ ఏదైతే ప్రహరీ ఉందో ఆ ప్రహరీని ఇక్కడ నిర్మిస్తున్నారు, ప్రహరీ గోడని. అలాగే స్టేషన్ ముందు కూడా కొత్త రోడ్ను వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడైతే సింగిల్ ట్రాకే ఫ్రెండ్స్. అలాగే ప్లాట్ఫామ్ వచ్చేసి కూడా సింగిల్ ప్లాట్ఫామే, ఒకటే ప్లాట్ఫాము. ముందు ముందు భవిష్యత్తులో ఇక్కడ ప్రయాణికులు మరియు ఎవరైతే భక్తులు ఉన్నారో మల్లికార్జున స్వామి భక్తులు వారి రద్దీని తట్టుకునే విధంగా సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ అనేది ఫ్యూచర్లో నిర్మిస్తారు. ప్రస్తుతానికైతే ఒకటే ప్లాట్ఫాము మరియు ఒకటే రైల్వే ట్రాక్ ఇక్కడ మనం కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో చూస్తాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.